నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది వియూటీవీ, లేకపోతే వియూటీవీ అని కూడా అంటారు. సో వియూటీవీ ఇది 43-ఇంచ్ మోడల్ 4K ఆండ్రాయిడ్ టీవీ. దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు రివ్యూ చేయమని చెప్పేసి. సో ఫైనల్గా నేనైతే ఇది కొన్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఈరోజు మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం. దీంతోపాటు దీన్ని సెటప్ ఎలా చేయాలో చూపిస్తాను, కొన్ని ఫీచర్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. ఈ టీవీ మనకి మూడు మోడల్స్లో వస్తుంది. ఒకటిసారికి 43-ఇంచ్ మోడల్, ఇంకోటిసారికి 49-ఇంచ్ మోడల్, ఇంకోటిసారికి 55-ఇంచ్ మోడల్. 43-ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 36,999 రూపాయలు ఉంది. 49-ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 46,999 రూపాయలు ఉంది. 55-ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 55,999 రూపాయలు ఉంది. నేను 43-ఇంచ్ మోడల్ తీసుకున్నాను. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 43-ఇంచ్ 4K రెజల్యూషన్ స్క్రీన్. అంటే దీనిలో మనకి 3840x2160 ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి. ఇది IPS గ్రేడ్ ప్యానల్, డైరెక్ట్ LED లిట్తో వస్తుంది. అండ్ దీని రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి డిస్ప్లేది 60Hz రీఫ్రెష్ రేట్ ఉంది. అండ్ దీనిలో మనకి 2 10-వాట్ స్పీకర్స్ ఉంటాయి. మొత్తం కలిపి 20W సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ టీవీ, ఆండ్రాయిడ్ 7.0 నౌకట్ మీద రన్ అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, గూగుల్ యాప్ సపోర్ట్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. దీనిలో క్వాడ్ కోర్ CPU ఉందంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా CPU ఉందో మనకి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ GPU వచ్చేసరికి Mali-T860 GPU లభిస్తుంది. దీనిలో మీకు 2.5GB ర్యామ్ లభిస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇది డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది అండ్ DTS సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. ఇంకా వెయిట్ చూసుకుంటే కంప్లీట్ స్టాండ్స్తో కలిపి టీవీ మొత్తం వెయిట్ 12.3 kg ఉంటుంది. ఇవి మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దాం. దానికంటే ముందు బాక్స్ చూసుకుంటే బాక్స్ మీద మనకి VU కాలిఫోర్నియా అని ఉంది. ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఆండ్రాయిడ్ స్మార్ట్ 4K టీవీ అని రాస్తుంది. మోడల్ నెంబర్ వచ్చేసరికి 43SU128 అని ఉంది. అండ్ దీనిలో మనకి గూగుల్ ప్లే మూవీస్ అండ్ టీవీ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ ఉంది, గూగుల్ ప్లే గేమ్ సపోర్ట్ ఉంది, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ క్రోమ్ క్యాస్ట్ కూడా బిల్ట్ఇన్ ఉంది. ఇది మనకి ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సైడ్ చూసుకుంటే సేమ్ 4K ఆండ్రాయిడ్ టీవీ అని రాస్తుంది. బాటంలో మనకి ప్రైస్ చూసుకుంటే 52,000 అని రాస్తుంది. కాకపోతే ఇది మీకు 36,999 రూపాయలకి లభిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ చూసుకుంటే December 2017 అని చెప్పి రాస్తుంది. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే ఇట్ సైడ్ కూడా సేమ్ 4K ఆండ్రాయిడ్ టీవీ అని రాస్తుంది. యాక్సెసరీస్ ఇక్కడ మెన్షన్ చేశారు బాక్స్లో మనకి ఏమేమి వస్తున్నాయో. సార్, మనం టీవీ ఓపెన్ చేద్దాం, లోపల మనకి ఏమేమున్నాయో చూద్దాం. పైన మనకి ప్లాస్టర్ ఉంది, ప్లాస్టర్తో పాటు అటు ఇటు రెండు పిన్స్ అయితే ఉన్నాయి. సో మీరు వాటిని రిమూవ్ చేయగానే బాక్స్ ఓపెన్ అవుతుంది. లోపల మనకి ఫస్ట్ స్టాండ్స్ ఉన్నాయి, ఇవి టేబుల్ మౌంట్ స్టాండ్స్. సో ఇవి మెటల్తో తయారు చేశారు. నార్మల్గా ఇంతకుముందు MI టీవీ చూస్తే ప్లాస్టిక్తో తయారు చేస్తున్నాయి. ఇది మనకి కంప్లీట్ మెటల్తో తయారు చేశారు, కొంచెం బాగున్నాయి స్టాండ్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి వాల్ మౌంట్ ఉంది. వాల్ మౌంట్ ఇది మూవబుల్ కాదు, ఫిక్స్డ్ ఉంటుంది. దీనిలో వాల్ మౌంట్తో పాటు కొన్ని స్క్రూస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది సర్వీస్ వాళ్ళు వచ్చి మీకు ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాలేషన్ కూడా అదే రోజు చేశారు నాకు. ఇది సండే రోజు వచ్చింది, సండే ఈవినింగ్ వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ కూడా చేసేసారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి వాల్ మౌంట్ ఫిక్స్ చేస్తే మీకు ఇట్లా ఉంటుంది టీవీ అయితే. సో ఇది మూవబుల్ అయితే కాదు, వాల్ మౌంట్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో టీవీ ఉంది. దానికంటే ముందు ఒక పెద్ద కవర్ ఉంది. కవర్లో మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి చూపిస్తా మీకు. ఫస్ట్ మనకి యూజర్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ తర్వాత రిమోట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఒకటిసరికి మనకి నార్మల్ టీవీ రిమోట్, ట్రెడిషనల్ రిమోట్. దీనిలో మనకి చాలా బటన్స్ అయితే ఉన్నాయి. MI టీవీ లాగా కొన్ని బటన్స్ అయితే లేవు. మామూలుగా చూడడానికి అయితే అన్ని ఆప్షన్స్ అయితే దీనిలో మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ మనకి ఇంకో రిమోట్ ఉంది, ఇది బ్లూటూత్ రిమోట్. సో దీన్ని మీరు టీవీకి చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఇది వాయిస్ కంట్రోల్తో కూడా వస్తుంది. సో మీరు కమాండ్స్ కూడా ఇవ్వచ్చు, వాయిస్ కమాండ్స్. గూగుల్ అసిస్టెంట్ దీంట్లో మనకి బిల్టెన్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆడియో వీడియో కేబుల్స్ ఉన్నాయి. ఇవి కూడా నాకు అవసరం, ఎందుకంటే నా సెటప్ బాక్స్కి HDMI పోర్ట్ అయితే లేదు. నేను ఆడియో వీడియో కేబుల్స్ నుంచి సెటప్ బాక్స్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ పవర్ కేబుల్ ఉంది. అండ్ 4 బ్యాటరీస్ ఇస్తున్నారు, AAA బ్యాటరీస్. 2 రిమోట్స్ ఉన్నాయి కాబట్టి మీరు 4 బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ మనం స్టాండ్ని ఫిక్స్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మనకి టేబుల్ మౌంట్ స్టాండ్స్ ఇచ్చారు కదా, దాన్ని ఫిక్స్ చేయడానికి ఇది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంకా స్టార్ ఆఫ్ ది షో VU 4K ఆండ్రాయిడ్ టీవీ. సో దీన్ని ఒక చేత్తో మనం హ్యాండిల్ చేయొచ్చు, అంటే ఒక మనిషి మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది టీవీ అయితే. సో ఇది ఓవరాల్గా టీవీ అయితే. ఫస్ట్ మనం స్టాండ్స్ ఫిక్స్ చేద్దాం. స్టాండ్స్ ఫిక్స్ చేసి తర్వాత టీవీని దాని కాలు మీద దాన్ని నుంచో పెడదాం. సో స్టాండ్స్ కూడా మనం ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఇంకా స్క్రూస్ ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే మీరు ఈజీగా స్టాండ్స్ని అయితే మీరు ఫిక్స్ చేయొచ్చు. జస్ట్ మీరు స్టాండ్ పెట్టేసి స్క్రూస్ ఫిక్స్ చేయడమే.
సో వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు దీన్ని నిలబెట్టవచ్చు టేబుల్ మీద. సో ఇది మనకి ఫైనల్ లుక్ వియూ టీవీది. సో ఫ్రంట్ నుంచి చూస్తే మీకు టీవీ ఇట్లా కనిపిస్తుంది. బాటంలో మనకి వియు అని రాస్తుంది. రెండు సౌండ్ బార్స్లా కనపడుతున్నాయి, సౌండ్ బాక్సెస్ ఇవి. రెండు 10 వాట్ సౌండ్ బాక్సెస్ ఇవి. మొత్తం కలిపి మీకు 20 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ సైడ్ చూసుకుంటే మీకు కొంచెం థిక్ కనపడుతుంది. ఇది మీకు ఎంఐ టీవీ అంత థిన్ అయితే ఉండదు. సో మొత్తం మనకి చాలా లావు కనపడుతుంది. అండ్ సైడ్స్ మనకి కొన్ని పోర్ట్స్ అయితే కనపడుతున్నాయి. ఇది ల్యాన్ పోర్ట్, దాని కింద మనకి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, ఒక యూఎస్బి పోర్ట్ ఉంది. ఇది 3.0 పోర్ట్ లాగా ఉంది యూఎస్బి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మీకు వ్యూ అయితే ఇట్లా ఉంటుంది టీవీది. బ్యాక్ సైడ్ మీకు 4 హోల్స్ లాగా కనపడుతున్నాయి. సో వీటిని యూజ్ చేసి వాల్ మౌంట్ అయితే చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ బాటంలో మనకి అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ పోర్ట్స్ చూసుకుంటే డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్ ఒకటి ఉంది. అండ్ ఇంకొక యూఎస్బి పోర్ట్ అయితే ఇక్కడ కనపడుతుంది. రెండు హెచ్డిఎంఐ పోర్ట్స్ కనపడుతున్నాయి. ఛానల్ ఇన్ పోర్ట్ ఉంది, DVB-T/T2 అని ఉంది. అంటే ఇది మనకి డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ టెరెస్ట్రియల్ సెకండ్ జనరేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు DVB-T2 మీ దగ్గర ఉంటే, మీకు బాక్స్ ఉంటే, ఇది మనకి 600 ఛానల్స్ వరకు ఇండియాలో సపోర్ట్ అయితే ఉంది. సో మీరు డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు, మీకు ఎటువంటి సెటప్ బాక్స్ ఇట్లాంటివి అయితే అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ మనకి కాంపోజిట్ ఇన్ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు నా సెటప్ బాక్స్ నేను కనెక్ట్ చేయాలంటే నేను చూపిస్తాను సెటప్ బాక్స్ కనెక్ట్ చేసేటప్పుడు. అండ్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. సో మీరు డైరెక్ట్ హెడ్ ఫోన్ కూడా మీరు దీనికి కనెక్ట్ చేయొచ్చు. ఇవి ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి పవర్ స్లాట్ ఉంది. ఇక్కడ మనం పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. సో మనకి పవర్ కేబుల్ ఇచ్చారు కదా బాక్స్, ఇక్కడ మనం ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇది నా సెటప్ బాక్స్ నాకు ఆడియో వీడియో కేబుల్స్ నుంచి కనెక్ట్ చేయాలి. సో ఏదైతే మనకి వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు ఆడియో వీడియో కేబుల్స్, నా సెటప్ బాక్స్ దీన్ని కనెక్ట్ చేయాలి. అండ్ ఇన్పుట్ వచ్చేసరికి మనం కాంపోజిట్ ఇన్ ఉంది కదా, సో అక్కడ ఇన్పుట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు సెటప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేయడమే టీవీని. సో స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ బూట్ వియూ లగ్జరీ టెలివిజన్స్ క్యాలిఫోర్నియా అని చెప్పేసి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి మనకి బూట్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఇక్కడ ఆండ్రాయిడ్ అని బూట్ అవుతుంది. ఇది వెల్కమ్ స్క్రీన్. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. డూ యూ హ్యావ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్? సో మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఉంటే మనం సింపుల్ స్టెప్స్తో కనెక్ట్ చేయొచ్చు, టీవీ సెటప్ కంప్లీట్ చేయొచ్చు అంటున్నారు. ఎస్ అని కొడదాం. సో ఆండ్రాయిడ్ ఫోన్లో మనం గూగుల్ యాప్ ఓపెన్ చేయమంటున్నారు. గూగుల్ యాప్ మనకి ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటుంది. సో గూగుల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాయిస్ కమాండ్ మనం ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇవ్వగానే మనకి గెట్టింగ్ స్టార్టెడ్ అని వస్తుంది. ఫోన్ మనకి బ్లూటూత్ వైఫై ఫోన్ సంబంధించి యూజ్ చేసుకుంటుంది మొత్తం సెటప్ చేయడానికి. నెక్స్ట్ కొడదాం. సో నెక్స్ట్ కొడితే ఇక్కడ నాకు టీవీ కనపడుతుంది, Globe 399 అని చెప్పేసి. సో దీన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేయగానే మనకి కన్ఫర్మేషన్ వెరిఫికేషన్ కోడ్ ఒకటి కన్ఫర్మ్ చేయమంటుంది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వైఫై వస్తుంది. దీని మీద క్లిక్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వైఫై స్క్రీన్ లాక్ అని చెప్పేసి ఉంది. దీన్ని కూడా మనం నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. మన ఫోన్కి మీరు ఏదైతే పాస్వర్డ్ సెటప్ చేశారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు గూగుల్ అకౌంట్ ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఫోన్లో మీరు గూగుల్ అకౌంట్స్ యాడ్ చేస్తుంటారు కదా, జీమెయిల్ అకౌంట్. సో ఏదో ఒక అకౌంట్తో మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా దీని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అక్కడ కాపీ అవుతుంది టీవీకి. సో కొంచెం టైం పడుతుంది ఇది మొత్తం కాపీ అవ్వడానికి. నెక్స్ట్ ఇన్స్టాల్ ది యాప్ అని చెప్పేసి ఇట్లా కనపడుతుంది స్క్రీన్ అయితే మీకు. సో ఈ యాప్ ఏంటంటే మన ఆండ్రాయిడ్ ఫోన్ని రిమోట్ లాగా యూజ్ చేయడానికి ఈ యాప్ అన్నమాట. సో ఇప్పుడు ఈ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ డన్ అని వస్తుంది. సో ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ మీ రిమోట్నే టీవీ రిమోట్ మనకి ఏదో ప్రొవైడ్ చేస్తే దాంతో కూడా మీరు సెటప్ చేయొచ్చు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది, కంటిన్యూ కొట్టండి, ఎలో కొట్టండి. అండ్ నెక్స్ట్ Globe 112D అని వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది, నాకు AE99 అని వచ్చింది. సో దీన్ని ఎంటర్ చేసి పేర్ అని కొడితే పేర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే నా ఫోన్ ఉందో నా ఫోన్ని కూడా రిమోట్ కంట్రోల్ లాగా యూజ్ చేయొచ్చు టీవీ సెటప్ చేయడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మీకు రిమోట్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఈ రిమోట్ కూడా యూజ్ చేసి మీరు సెటప్ అయితే కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇంకా మనకి యాక్సెప్ట్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ పాలసీ అని ఉంది. సో యాక్సెప్ట్ చేయండి, లొకేషన్ సర్వీసెస్ అడుగుతుంది. అండ్ నెక్స్ట్ హెల్ప్ టు ఇంప్రూవ్ ఆండ్రాయిడ్ టీవీ అని ఉంది, ఎస్ కొట్టేద్దాం. నెక్స్ట్ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసేయండి. యాక్సెప్ట్ సాఫ్ట్వేర్ నోటీస్ ఉంది ఇక్కడ, దీన్ని కూడా మనకి యాక్సెప్ట్ చేసేయండి. నెక్స్ట్ మనకి DTV ATV అని వచ్చినాయి. ఇప్పుడు నాకు ఏ రెండు కావేమి DTV సెలెక్ట్ చేస్తా, చూద్దాం ఏమవుతుందో. తర్వాత మనకి DVB-T2 అని ఉంది. సో ఇది కూడా మనకేమి కాదు, జస్ట్ ఇది కూడా నేను సెలెక్ట్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. తర్వాత మనకి ఛానల్స్ని స్కాన్ చేయమంటుంది. ఛానల్స్ స్కాన్ చేయడానికి ఏం లేదు, నేను సెటప్ బాక్స్ ఏదేమి కనెక్ట్ చేయలేదు DVB-T2. సో ఒకసారి నేను స్కిప్ చేసేస్తాను స్కాన్ని. స్కిప్ చేసేసిన తర్వాత ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే. సో ఫైనల్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది, కాకపోతే ప్లీజ్ స్కాన్ ఛానల్స్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే నేను DTV సెలెక్ట్ చేశాను,
కానీ నేను నా లోకల్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేశాను. సో మనం ఏం చేయాలంటే మనకి రిమోట్లో సోర్స్ అని ఉంటుంది కదా, సోర్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి, డిటీవీ, ఏటీవీ, కాంపోజిట్ అని చెప్పేసి అండ్ హెచ్డిఎంఐ అని కనపడుతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు హెచ్డిఎంఐ నుంచి కనెక్ట్ చేస్తే మీ సెటప్ బాక్స్ని హెచ్డిఎంఐ ఏ పోర్ట్ నుంచి కనెక్ట్ చేస్తారో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కాంపోజిట్ నుంచి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను కాంపోజిట్ సెలెక్ట్ చేయగానే నా టీవీ ఛానల్స్ అన్ని ఇక్కడ కనపడుతున్నాయి. సో ఇప్పుడు నా టీవీ రిమోట్తో నా సెటప్ బాక్స్ నేను కంట్రోల్ చేయొచ్చు. సో ఛానల్స్ చేంజ్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ మీరు క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు అండ్ సౌండ్ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇంకా టీవీ హోమ్ స్క్రీన్కి వస్తే ఇట్లా ఉంటుంది మనకి. మనం ఎంఐ టీవీ చూస్తే ప్యాచ్ వాల్ అని చెప్పేసి వాళ్ళ యూఐ ఉంది. ఇది మనకి నార్మల్ ఆండ్రాయిడ్ టీవీ యూఐ లాగా కనపడుతుంది. కొంచెం కంటెంట్ అయితే కనపడుతుంది మనకి గూగుల్ ప్లే మ్యూజిక్ నుంచి, గూగుల్ ప్లే మూవీస్ నుంచి. కాకపోతే ఇవన్నీ మనకి ఫ్రీ అయితే కాదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అండ్ ఇంకా బాటంకి వస్తే మనకి యాప్స్ చూసుకుంటే గూగుల్కి సంబంధించిన యాప్స్ అన్నీ ఉన్నాయి మనకి. గూగుల్ ప్లే స్టోర్ కానీ, గూగుల్ ప్లే గేమ్స్ కానీ, యూట్యూబ్ ఉంది, ఆల్ట్ బాలాజీ ఉంది, ఫేస్బుక్ వీడియో ఉంది, హాట్స్టార్ ఉంది, సోనీ లివ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, మీడియా ప్లేయర్ ఉంది. ఇంకా బాటంకి వస్తే ఇన్పుట్ చూడొచ్చు మనకి, ఛానల్స్ కానీ, హెచ్డిఎంఐ పోర్ట్స్ కానీ అండ్ కాంపోజిట్ ఇన్పుట్ ఉంది. ఇంకా బాటంలో మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు వైఫై ఉంది. వైఫైలో మనకి చూడొచ్చు 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వస్తే మనం ఇన్పుట్స్ ఆల్రెడీ చూసాం, క్రోమ్ కాస్ట్ బిల్టీన్ అని ఉంది. సో ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మన మొబైల్ ఫోన్ నుంచి మనం ఏదైతే వీడియోస్ చూస్తున్నాము, యూట్యూబ్ వీడియోస్ అవి మనం డైరెక్ట్ టీవీలో అయితే చూడొచ్చు. సో మీ ఫోన్లో మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు టాప్లో కనపడుతుంది ఇలా సింబల్ ఒకటి, కాస్ట్ సింబల్. సో దీని మీద మీరు క్లిక్ చేయగానే అడుగుతుంది మీకు టీవీలో మీరు స్క్రీన్ చేయాలా అని చెప్పేసి. ఎస్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో ఫోన్లో అది మీకు డైరెక్ట్ టీవీలో ప్లే అవుతుంది. అండ్ మీ ఫోన్ మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు, ఆ వీడియో అక్కడ ప్లే అవుతుంటుంది, మీ ఫోన్ మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఫీచర్, చాలా బాగా యూజ్ చేస్తున్నా నేను. 2 డేస్ యూజ్ చేస్తున్నా టీవీ అయితే, 2 డేస్లో నేను ఈ కాస్ట్ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నాను. ఎక్కువ నేను చూసేది యూట్యూబ్ వీడియోసే. సో ఈ కాస్ట్ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి యాప్స్ ఉన్నాయి. యాప్స్లోకి వెళ్తే మనకి ఇన్స్టాల్ చేసిన యాప్స్ కనపడుతూ ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం వీటిని అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు, ఒక యాప్ మీద క్లిక్ చేసి చూపిస్తాం మీకు. ఇక్కడ చూడొచ్చు మనకి అన్ఇన్స్టాల్ అని ఉంది అండ్ క్లియర్ క్యాష్, క్లియర్ డేటా. సో ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సేమ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఎట్లా ఉంటుందో అట్లనే మనకి ఇది కనపడుతుంది. ఇంకా మనకు బ్యాక్ వస్తే స్క్రీన్ సేవర్, స్టోరేజ్, అబౌట్, డేట్ అండ్ టైమ్ అన్నీ మనకి దగ్గర దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి సెట్టింగ్స్లో ఉన్న ఆప్షన్సే. ఈ టీవీలో కూడా సెట్టింగ్స్లో ఉన్నాయి. ఒకసారి రిమోట్ యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి బ్లూటూత్ అని ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం రిమోట్ అయితే యాడ్ చేయొచ్చు. బ్లూటూత్ రిమోట్ వీళ్ళు ఇచ్చింది. యాడ్ యాక్సెసరీ మీద మనం క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి సెట్ చేస్తుంది. సెట్ చేసిన తర్వాత మనకి ఏదైతే బ్లూటూత్ రిమోట్ ఉందో అది అక్కడ ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు. వన్స్ ఇది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లూటూత్ రిమోట్ని టీవీతో యూజ్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్, వాయిస్ కమాండ్స్ యూజ్ చేయొచ్చు అండ్ నార్మల్గా కూడా నార్మల్ టీవీ రిమోట్లో కూడా ఇది యూజ్ చేయొచ్చు. కాకపోతే ఆప్షన్స్ అయితే మనకు కొంచెం తక్కువే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి మనం గూగుల్ అసిస్టెంట్ టెస్ట్ చేద్దాం ఎలా వర్క్ చేస్తుందో. రిమోట్లో మనకి వాయిస్ అని కనపడుతుంది కదా బటన్, దీని మీద క్లిక్ చేసి మనం వాయిస్ కమాండ్స్ అయితే ఇవ్వచ్చు. చూద్దాం మనకి వాయిస్ రికగ్నిషన్ ఎట్లా ఉందో. ఓపెన్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆన్ యూట్యూబ్. ఇక్కడ మనకి ఛానల్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చూపిస్తుంది. డౌన్లోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్రమ్ ప్లే స్టోర్. సో నేను అమెజాన్ ప్రైమ్ వీడియో సెర్చ్ చేస్తే మనకి రిలేటెడ్ యాప్ చూపిస్తుంది, కానీ ప్రైమ్ వీడియో అయితే ప్లే స్టోర్ అయితే లేదు. ఓపెన్ నెట్ఫ్లిక్స్. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన యాప్స్ అయితే మనకి బాగానే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ డిస్ప్లే సెట్టింగ్స్. సో వాయిస్ అసిస్టెంట్ యూజర్స్ మీరు సెట్టింగ్స్ చేంజ్ చేయడం ఇట్లాంటివి అయితే కుదరట్లేదు. ప్లే బాహుబలి మూవీ. Which app do you want to use? సో ఇక్కడ మూవీ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉందో చూపిస్తుంది మనకి. కాకపోతే ఏది మనకి ఫ్రీ అయితే లేదు. ఎంఐ టీవీ చూసుకుంటే మనకి చాలా కంటెంట్ అయితే మనకి ఫ్రీగా ఇస్తున్నారు, ఎంతో కొంత మనం చూసుకోవచ్చు మూవీస్ ఇట్లాంటివి. దీంట్లో మనకి ఏది ఫ్రీ అయితే లేదు, మొత్తం మనకి మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఒకవేళ మీకు నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్ కానీ మీకు అకౌంట్స్ ఉంటే మీరు లాగిన్ అయ్యి మీరు అవి అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినా కానీ మనం డౌన్లోడ్ చేయడానికి అయితే లేవు యాప్స్ అయితే మ్యాక్సిమం. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. మనం కొన్ని యాప్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కానీ ఇట్లాంటివి నేను డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటే అసలు యాప్స్ అయితే అక్కడ దొరకట్లేదు. అండ్ నెక్స్ట్ ఇఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ డౌన్లోడ్ చేసి కొన్ని బయట నుంచి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాను యాప్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ
అండ్ ఏదైనా బ్రౌజర్స్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటివి కూడా ట్రై చేస్తా కానీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. నేను చూస్తాను ప్రజెంట్ అయితే నేను ఓన్లీ 1-2 డేస్ నుంచి టీవీ యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఫ్యూచర్లో నేను మొత్తం టెస్ట్ చేసిన తర్వాత యాప్స్ గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ గేమ్ కూడా నేను డౌన్లోడ్ చేశాను, గేమ్స్ కూడా మనకి కొన్ని సపోర్ట్ అయితే ఉన్నాయి. ఒక హిల్ క్లైమ్ రేస్ గేమ్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. సో గేమ్ కూడా మనకి బాగా రన్ అవుతుంది. సో నార్మల్గా క్యాజువల్ గేమ్స్ అయితే మీరు టీవీలో అయితే ఆడొచ్చు రిమోట్ సహాయంతో. నెక్స్ట్ మనం యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం. యూట్యూబ్ యాప్ నుంచి 4K వరకు సపోర్ట్ చేస్తుంది లేదో ఒక టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకు ఓన్లీ 1080p వరకే ఉంది. ఒకసారి మనం 4K వీడియో ప్లే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు 4K కొన్ని సెట్ చేశాను. సో వీడియో చూస్తే ఇది 4K వీడియో. చూద్దాం మనకి 4K ప్లే అవుతుందో 1080p ప్లే అవుతుందో. ఇక్కడ మనకి క్వాలిటీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఇది 4K ప్లే అవుతుంది డైరెక్ట్. ఆటోమేటిక్గా 4K అది ఫీడ్ అయిపోయింది. సో ఇది ఎంఐ టీవీలో అయితే ప్రాబ్లం ఉంది మనకి. ఓన్లీ 1080p వరకు మనం ప్లే చేయొచ్చు, 4K ప్లే చేయలేము. అదే మనం ఈ టీవీ చూసుకుంటే కంప్లీట్ మనం 4K వీడియో అయితే ప్లే చేయొచ్చు యూట్యూబ్లో. నెక్స్ట్ పెన్ డ్రైవ్ నుంచి కూడా నేను ఒక 4K వీడియో, ఒక 2K వీడియో, ఒక 1080p వీడియో అయితే ప్లే చేశాను. ఇది వచ్చేసరికి 4K వీడియో శాంపిల్. అండ్ ఇది వచ్చేసరికి 2K వీడియో శాంపిల్. ఇది వచ్చేసరికి 1080p వీడియో శాంపిల్. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి, వైబ్రెంట్ కనపడుతున్నాయి. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. మనం ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి చూసినా కానీ మనకి బాగానే కనపడుతుంది. 178° వ్యూయింగ్ యాంగిల్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా అయితే పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో వీడియో అయితే మనకి అన్ని ప్లే అవుతున్నాయి. మీరు పెన్ డ్రైవ్లో వేసి చూసినా ప్లే అవుతున్నాయి, యూట్యూబ్లో చూసినా కానీ మీకు 4K కంటెంట్ అయితే ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను దీన్ని మానిటర్గా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను, నా మ్యాక్బుక్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను HDMI పోర్ట్ నుంచి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది. మనం మానిటర్లకు కూడా ఈ టీవీని అయితే యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏదైనా గేమింగ్ కన్సోల్స్ కానీ ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. బ్యాక్ మనకి HDMI పోర్ట్ ద్వారా మీరు యూజ్ చేయొచ్చు టీవీ బాక్సెస్ కానీ ఇవన్నీ. అండ్ కాకపోతే రిఫ్రెష్ రేట్ ఓన్లీ 60Hz ఉంది డిస్ప్లే రిఫ్రెష్ రేట్. ఎక్కువ స్మూత్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ అయితే టీవీ అయితే బాగుంది. కాకపోతే డిజైన్ అయితే మనకి ఎంఐ టీవీతో కంపేర్ చేస్తే మాత్రం చాలా బ్యాడ్ ఉందని చెప్పొచ్చు. చాలా లావు ఉంది టీవీ అయితే మీకు. అండ్ ప్యానెల్ కూడా మీకు ఎంఐ టీవీ 4లో బెటర్ ప్యానెల్ ఉంది, OLED ప్యానెల్. అది HDR సపోర్ట్ ఉంది దానిలో, దీనిలో HDR సపోర్ట్ అయితే లేదు. అది ఇంకా 55 ఇంచ్, ఇది ఓన్లీ 43 ఇంచే. మీకు 37,000 పెడుతున్నారు, అది మీరు 40,000 పెడితే మీకు 55 ఇంచ్ 4K HDR టీవీ వస్తుంది. OLED ప్యానెల్ శాంసంగ్ తయారు చేసింది ఆ ప్యానెల్ అయితే. అండ్ మిగతా విషయాలకు వస్తే మాత్రం సాఫ్ట్వేర్ పరంగా మాత్రం కంటెంట్ విషయంలో మాత్రం ఎంఐ టీవీ మనకి ఎక్కువ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాచ్ వాళ్ళలో చాలా కంటెంట్ అయితే ఉంది. నేను కొన్ని మూవీస్ అయితే ఏమి డబ్బులు పెట్టకుండానే చూశాను. సో దీనిలో అయితే మనకి మ్యాక్సిమం ఫ్రీ అయితే ఏమి లేదు కంటెంట్ అయితే. కాకపోతే ఇంటర్ఫేస్ ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది, ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. దీనికి సపరేట్ రిమోట్ కంట్రోల్ ఇస్తున్నారు బ్లూటూత్ ఆపరేట్ చేయడానికి. అండ్ బాక్స్లోనే మనకి వాల్ మౌంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఐ టీవీలో మనకి బాక్స్లో అట్లీస్ట్ బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు వాళ్ళు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ దీనిలో. అండ్ ఇంకా మనకి ఇన్బిల్ట్ సౌండ్ బార్ ఇస్తున్నారు మీకు, సౌండ్ బాక్స్ మీకు చాలా లౌడ్ ఉంది. కాకపోతే మీకు బేస్ అయితే అంత లేదు. ఒకవేళ మీరు బేస్ లవర్స్ అయితే మీరు ఎక్స్టర్నల్గా ఒక సౌండ్ బార్ అయితే కొనుక్కోండి. అండ్ యూట్యూబ్ వీడియోస్ కానీ ఏదైనా కానీ 4K కంటెంట్ దీనిలో మీకు బాగా ప్లే అవుతుంది. ఎంఐ టీవీ 4లో మనకి కొంచెం 4K ప్రాబ్లం అయితే ఉంది, వాళ్ళు చూడాలి అప్డేట్లో ఫిక్స్ చేస్తారు. ప్రజెంట్ అయితే 4K వీడియోస్ అయితే ప్లే అవ్వట్లేదు యూట్యూబ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు ఫ్లాష్ సేల్స్ లభించదు, ఇది మీకు డైరెక్ట్ సేల్ లభిస్తుంది. ఎంఐ టీవీ మీకు ఫ్లాష్ సేల్ లభిస్తుంది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏ టీవీ కొనుక్కోవాలో. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నా డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ సెటప్ అండ్ ఫీచర్స్ గురించి వియూ 4K ఆండ్రాయిడ్ టీవీ గురించి. సో వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ సూమ్ నిష్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.